మనం కంపోస్టింగ్ చేయడానికి టెర్రకోటా కంటైనర్స్ ఆర్ ద బెస్ట్ థింగ్ అన్నమాట. ఎందుకంటే వీటికి నేచురల్ గా పోర్స్ ఉంటాయి అన్నమాట. ఆ పోర్స్ వల్ల మన ఏరేషన్ అనేది ఈజీగా అవుతుంది. మన హోల్స్ పెట్టే పని కూడా ఉండదు. ఇది చూస్తున్నారా చెట్టు చాలా డ్రైగా ఉంది కంపోస్టింగ్. ఇదేంటంటే మనకి మంచినీళ్ళు వాడి వాడకుండా పెట్టేసిన పాట్స్ కానీ లాస్ట్ సీజన్ కానీ లేదా లీక్ అవుతున్న పాట్స్ కూడా మనం వాడుకోవచ్చు. దీంట్లో మనం లిడ్ పెట్టాల్సిన పని లేదు. మన బ్యాక్యార్డ్ అలాంటి కొంచెం స్థలం ఉన్నా కూడా దాంట్లో ఇలా ఒక స్టాండ్ పెట్టుకొని మీరు ఈ కంపోస్టింగ్ చేసుకోవచ్చు. టెర్రకోట పాట్స్ ఆర్ ద బెస్ట్ థింగ్ ఫర్ కంపోస్టింగ్. ఇది చూడండి చాలా స్పీడప్ అయింది ప్రాసెస్ ఓపెన్గా ఉండడం వల్ల. ఈ ప్రాసెస్ని మనము టైం టు టైం గ్యాప్ లేకుండా మనకి కంపోస్టింగ్ ఎప్పటికప్పుడు అందాలి, మనం ప్రిపేర్ చేసుకునేది మన ప్లాంట్స్కి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఇలాంటివి 3 టబ్స్ ప్రిపేర్ చేసుకోవాలి. 3 టబ్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు మనము ఇప్పుడు ఇది ప్రాసెస్లో ఉంది కదా, ఇది ఫిల్ అయిపోతుంది. కంప్లీట్గా ఫిల్ అయిపోయిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకుని మనం ఇంకొక టిన్ తీసుకొని దాంట్లో స్టార్ట్ చేస్తాం. అది కూడా ఫిల్ అవుతుంది. అది ఫిల్ అయ్యే టైంకి 13 స్టార్ట్ చేసుకుంటాం. 13 స్టార్ట్ చేసుకొని అది ఫిల్ అయ్యేటప్పటికి మనకి ఫస్ట్ టిన్లో ఉన్న కంపోస్టింగ్ ప్రాసెస్ పూర్తయిపోతుంది. సమ్మర్లో ఒక విధంగా అవుతుంది, వింటర్ రెనీలో ఇంకో విధంగా అవుతుంది. సమ్మర్లో త్వరగా అవుతుంది, బయట చాలా వేడిగా ఉంటుంది కాబట్టి డీకంపోజ్ అవ్వడం కూడా ఈజీగా అవుతుంది అన్నమాట. ఓకే, మనం ఇప్పటి వరకు కంపోస్టింగ్ ఎలా చేయాలో చూసాం కదా. ఇప్పుడు మనం కంపోస్టింగ్ వల్ల వచ్చే యాడ్వర్స్ ఎఫెక్ట్స్ అంటే ఇబ్బందులు, వీటి గురించి మనం మాట్లాడుకుందాం. జనరల్గా చాలామంది కంపోస్టింగ్ అంటే ఎందుకు భయపడతారంటే మ్యాగట్స్ గురించి, వాటిలో వస్తే కదా పురుగులు, వైట్ మన బియ్యంలో వచ్చే పురుగులు లాంటివి కనిపిస్తుంటాయి వాటి గురించి భయపడతారు. బ్యాడ్ స్మెల్ వస్తుందని, ఫ్రూట్ ఫ్లైస్ వస్తాయని, ఆ లిక్విడ్స్ ఊజింగ్ లిక్విడ్స్ వస్తాయని, వెట్గా ఉంటుందని, వీటి గురించి భయపడతారు. ఇవి రాకుండా నాకు తెలిసిన టిప్స్ నేను మీతో షేర్ చేస్తాను. ఏంటంటే కంపోస్టింగ్ ప్రాసెస్లో ఆ లిక్విడ్స్ అవి రాకుండా ఉండడానికి మనం టైం టు టైం మధ్యలో మనం పాత పాట్స్లో మట్టి ఉంటుంది కదా, మనం అందులోంచి ప్లాంట్ తీసేస్తాము, అది మళ్ళీ ఎప్పుడో కొత్త ప్లాంట్ వచ్చినప్పుడు దాని మట్టిని మళ్ళీ రిజ్యూనేట్ చేస్తాం. అలాంటి పాత మట్టి లాంటివి ఉంటాయి కదా, ఆ మట్టిని యాడ్ చేయడం వల్ల కూడా లిక్విడ్స్ రావు. ఇంకా మధ్యలో మీరు కోకోపీట్ లాంటివి కూడా వాడచ్చు. ఇంకా కార్డ్బోర్డ్ పేపర్స్ ఉంటాయి, ప్రింట్ లేని కార్డ్బోర్డ్ పేపర్స్ లేదా వైట్ పేపర్స్, న్యూస్ పేపర్స్ వాడచ్చు. అది కెమికల్ లెడ్ ప్రింటింగ్ ఉంటుంది కాబట్టి అది మళ్ళీ ఆర్గానిక్ కంపోస్టింగ్లోకి రాదు. సో వైట్ పేపర్స్ లేదా కార్డ్బోర్డ్స్, మనకి పార్సెల్స్ అవి వస్తాయి కదా, ఈ అమెజాన్ ఇలాంటి పార్సెల్స్ వచ్చినప్పుడు వాటి కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదా, వాటి కటింగ్స్ కూడా మనం వాడుకోవచ్చు. వీటి వల్ల ఆ వెట్నెస్ తగ్గించవచ్చు అనమాట. డ్రై లీవ్స్, మనం కార్బన్ కాంపోనెంట్స్, నైట్రోజన్ కాంపోనెంట్స్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఆ బ్యాలెన్స్ ఈక్వల్గా చేసుకున్నప్పుడు మీకు ఆ వెట్నెస్ ఉండదు, ఇంకా ఆ లిక్విడ్స్ కూడా ఊజ్ అవుట్ అవడం ఉండదు అనమాట. ఇంకా మీరు ఓపెన్ స్పేస్ ఉన్న వాళ్ళు కానీ బాల్కనీస్లో కానీ పెట్టుకున్నప్పుడు ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ సాయిల్ యాడ్ చేస్తూ చేసినప్పుడు మీకు ఇబ్బంది అనేవి ఉండవు అనమాట. సో లెట్స్ కంపోస్టింగ్, రీసైకిల్ అవర్ కిచెన్ వేస్ట్ అండ్ హెల్ప్ అవర్ నేచర్. యా.